Hey food lovers, welcome back to my channel. It's me Priyanka. Iroju man channel lo mushroom pulao ela prepare chesukovalanedi chuvistanu. Chala easy ga prepare chesukovachchu. Chala takkuva ingredients tone takkuva ghatu tho ekkuva taste vache ee mushroom pulao ela prepare chesukovalanedi nenu chuvichabothunna. Step by step ekkada skip cheyakunda jagrattaga follow ayipondi. Let's cheyakunda video start chesedama. Let's get into the video. First biryani chesukovadaniki pedda ginne ni teesukovali. Indulo 4 टेबल स्पून ऑयल वेसुकोवाली अलाने 4 टेबल स्पून नेय्यि वेसुकोनी बागा हीट चेसुकोवाली नेय्यि करिगि चक्कगा हीट अवुतू उन्नप्पुडु होल बिर्यानी स्पाइसेस तक्कुव क्वांटिटीलो वेसुकोवाली लवंगालु दाल्चिन चेक्क अनास पुव्वु मराठी मोग्ग अलाने शाही जीरा बिर्यानी आकु मोत्तम होल बिर्यानी स्पाइसेस अन्नी वेसुकोवाली अलाने రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి నేను 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను అలానే 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ కి 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఆనియన్స్ లైట్ గా మగ్గిన తర్వాత నేను 1/3 కప్ జీడిపప్పు వేసుకుంటున్నాను జీడిపప్పును కూడా మంచిగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి మనకి ఆల్మోస్ట్ ఆనియన్స్ కూడా చాలా వరకు మగ్గిపోయినే కదా ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను సమ్మర్ కదా ఎక్కువ ఘాటు వేసే కన్నా తక్కువ ఘాటుతోనే ఈ బిర్యానీ అనేది చేసుకుంటున్నాను నేను స్పైసెస్ కూడా చాలా వరకు సగానికి సగం తగ్గించేసుకుని యూస్ చేసుకుంటున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మనకి టొమాటోస్ అనేవి చాలా సాఫ్ట్ గా మెత్తగా అయిపోవాలి మెత్తగా అయిపోయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను గరం మసాలా వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలానే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను రుచికి సరిపడా salt వేసుకొని మొత్తమంతా కలిసేటట్టు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ ని హాట్ వాటర్ లో వేసుకొని క్లీన్ గా వాష్ చేసుకొని సగానికి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక మష్రూమ్ ని 2 హాఫ్స్ లా చేసుకొని వేసుకుంటున్నాను క్లీన్ చేసుకోవాలి కంప్లీట్ గా ఎక్కడ మట్టి అనేది లేకుండా గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని క్లీన్ చేసుకోవాలి మష్రూమ్స్ వేసేసుకున్న తర్వాత మొత్తమంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి मन की मश्रूम पीसे स्पाइसेस मैं मिक्स कदा इप्ड दीन सन्ग कटेपेक पचिमीर्चि वेक अला 2 टेबल स्पून कर्ड वेक कर्ड पुलगा उड़कू पुलगा उंटे मल्ल बिर्यानी टेस्ट पाड़पो कदा सो कमी कर्ड वेसको मतमंत कल मैं मिक्सकटा मिक्स मश्रूम लोनेंची वाटर मन की बैठक की वचेवंत वरकू ఒక 3 నిమిషస్ పాటు కుక్ చేసుకోవాలి నెమ్మది నెమ్మదిగా మష్రూమ్స్ లో నుంచి మనకి వాటర్ బయటికి వస్తూ ఉంటుంది ఇలా 3 నిమిషస్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మష్రూమ్ లో నుంచి వాటర్ బయటికి వచ్చేసింది కదా ఇప్పుడు దీనిలోకి 1/2 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను నేను 1/2 కిలో బాస్మతి రైస్ వేసుకుంటున్నాను అలానే పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నాను వేసుకొని మొత్తమంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఈ సమ్మర్ లో ఎక్కువ స్పైసెస్ వేసుకొని నాన్ వెజ్ పులావ్స్ చేసుకునే కన్నా తక్కువ ఘాటుతో తక్కువ స్పైసెస్ తో ఈ వెజ్ పులావ్ చేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా 2 నిమిషస్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాస్మతి రైస్ లోకి వాటర్ యాడ్ చేసుకుందాము బాస్మతి రైస్ లోకి నేను 1:1.5 రేషియోలో తీసుకుంటున్నాను అంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాసు వాటర్ తీసుకున్నాను ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మొత్తమంతా చక్కగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని 3 నిమిషస్ పాటు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుంటే మనకి రైస్ లో నుంచి వాటర్ అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకుంటున్నాను అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను వేసేసుకొని ఒకసారి మొత్తమంతా మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని దీన్ని ఇంకొక 5 నిమిషస్ పాటు
लो फ्लेम मग्गिंचुकुंटुन्नानु। మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఒక్కొక్కసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి అడుగున అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని నెమ్మది నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మొత్తం అంతా ఒకేసారి గట్టిగా మిక్స్ చేసేసేకూడదు అలా చేయడం వల్ల బాస్మతి రైస్ అనేవి విరిగిపోయి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి అందుకని బాస్మతి రైస్ వేసిన తర్వాత ఎక్కువగా మిక్స్ చేయకూడదు ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకుందాము మనకి తక్కువ గాటుతో అదిరిపోయే టేస్ట్ తో మన మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలానే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్।